హైదరాబాద్ ప్రజలకు గుంతల రోడ్లతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ రోడ్డు చూసినా ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పై వెళ్లే వారికి ఆర్థోపెడిక్ సమస్యలు వస్తున్నాయి. ఒకపక్క నగర ప్రజలు విటమిన్ డి లోపంతో వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోడ్లు బాగోలేక ఆర్థో, రుమటాలజీ సమస్యలతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లు నీటి గుంటలుగా మారిపోతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు అక్కడక్కడా రోడ్లపై గుంతలను పూడ్చుతున్నా మళ్లీ ప్యాచ్లు లేస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గుంతల రోడ్లపై ప్రయాణించడంతో ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరిగి హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. గుంతలను తప్పించే ప్రయత్నంలో టూ వీలర్స్ పై జర్నీ చేసే వారికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన తెలంగాణలో రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా ఉంది. ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లా గుంతలు ఉండడం వల్ల కార్లు, బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది. మా మిస్సెస్కి కారు, స్కూటీ యాక్సిడెంట్ అయింది ఈ గుంతల వల్లనే. గుంతలు పూడ్చి రోడ్లని మరమ్మతులు చేయడమే కానీ కొత్తగా రోడ్లు వేయడం జరగట్లేదు. కొత్తగా రోడ్లు వేసి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. సిటీలో పొల్యూషన్ ప్రభావంతో చాలా మందికి శ్వాస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఏసీ రూమ్లకే పరిమితం అవుతుండటంతో విటమిన్ డికి అందడం లేదు. దాంతో ఆర్థోపెడిక్ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. రుమటాలజీ లాంటి కీళ్ల సమస్యలతో బాధపడే వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. వీటికి తోడు రోడ్లు బాగాలేకపోవడంతో వెహికల్ కుదిపిస్తే మరింత ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుంతల రోడ్లపై ప్రయాణం చేయడంతో కాళ్లు చేతులు పట్టేసినట్లు ఉండడం, తరచూ బ్రేకులు వేయడంతో మోకాళ్ల నొప్పులు, డిస్క్ జారిపోవడం, యాక్సిడెంట్ కేసు తో పేషెంట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తో నిత్యం ప్రధాన హాస్పిటల్స్ లో ఓపీ వందల సంఖ్యలో ఉంటుందంటున్నారు. పెరిగినాయండి ఈ రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత. ఈ అనీవెన్ సర్ రోడ్డు మీద అనీవెన్ సర్ఫేసెస్ గుంతల్లో పడి వచ్చే కేసెస్ 10% వరకు పెరిగినాయి. యాక్సిడెంట్ కేసెస్ కానీ అన్నీ అంటే వెన్నుపోసలో ఈ వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అని అయ్యో ఒక 2-3 నోటీస్ చేసాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఏంటంటే రోడ్డు మీద గుంతల్లో పడి అట్లా ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఆటోలో ట్రావెల్ చేసేటప్పుడు అది సడన్గా గుంతలో పడేటప్పటికి ఆ యాక్సిలరీ ఫోర్స్ అది వెయిట్ అది వెళ్ళి వెన్నుపోస మీద పడుతుంది. వెన్నుపోస మీద పడి ఫ్రాక్చర్స్ అయ్యే కేసెస్ కొన్ని ఇన్సిడెంట్స్ నోటీస్ చేస్తాం. రెండోది స్కిడ్ అయ్యి ఆ గుంతల్లో పడి ఫ్రాక్చర్స్ అయ్యి అటువంటి కేసెస్ కూడా ఈ టూ వీలర్ కేసెస్ కూడా రీసెంట్గా కొంచెం 10% ఆఫ్ ఇంక్రీజ్ వీ హ్యావ్ నోటీస్డ్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుంతల రోడ్లతో ఆర్థో సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే రోడ్లపై పడిన గుంతలు పూడ్చడంతో పాటు ఇక నుంచైనా నాణ్యమైన రోడ్లు వేయాలని కోరుతున్నారు సిటీ జనం.